ఒక అందమైన సంఘటన జరిగింది. రామాయణంలో రాముడు అతని జీవితంలో ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు. అతడు ఒక మహారాజు. కొన్ని కారణాల వల్ల అతని రాజ్యం పోతుంది, లేదా ఆయన రాజ్యం విడిచిపెట్టాడు. ఎలాగైనా సరే ఆయన రాజ్యం నుంచి గెంటివేయబడ్డాడు, లేదా ఆయనకు ప్రతిఘటించటం రాదు. అందుకే ఆయన అన్నీ వదిలి అడవులకు వెళ్ళి కష్టమైన జీవితం గడుపుతాడు. తర్వాత ఆయన భార్య అపహరించబడింది రావణుడిచే. ఆ తర్వాత తన భార్య మీద ప్రేమతో, ఆయన భార్య లేదనే నిరాశతో, ఆవిడకి ఏం జరుగుతుందోననే ఆలోచనతో ఆయన అమాంతం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేశాడు. కొందరు తమిళ యోధుల్ని సమకూర్చుకుంటాడు. అవును, మరి తమిళనాడులో ఇంకెవరుంటారు? అక్కడి నుంచి శ్రీలంక వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, రావణాసురుణ్ణి ఓడిస్తాడు, హతమారుస్తాడు. రావణాసురుడికి 10 తలలు ఉండేవని మీకు తెలుసు కదా. ఒక తలతోనే మీకు సమస్య. అతనికి 10 ఉండేవి. అందుకే రాముడు పది తలలు నరికాడు రావణుడి సంహారం కోసం. యుద్ధం గెలిచాడు. అయోధ్యకి తిరిగి వెళ్తుంటే రాముడు అంటాడు, నేను రాజ్యానికి రాను, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తాను అని. అక్కడ తపస్సు చేస్తానంటాడు అగస్త్యముని గుహలో. తను చేసిన పాపానికి పరిహారం చేసుకోవాలంటాడు. నేను చంపింది ఎటువంటి మనిషినంటే గొప్ప శివభక్తుణ్ణి, ఒక పండితుణ్ణి, ఒక గొప్ప రాజుని, ఒక ఉదార స్వభావిని. అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు అంటాడు, ఏంటన్నయ్యా ఇది, రావణుడు నీ భార్యను అపహరించాడు అని. అప్పుడు రాముడు అంటాడు, చూడు, అవి రావణుడి మిగిలిన 9 తలలు. ఆ తలల్లో అతనికి దురాశ, అసూయ, కామం ఇలాంటి అవలక్షణాలున్నాయి. కానీ మిగిలిన ఆ ఒక్క తల మాత్రం జ్ఞానంతో నిండి, మేధస్సుతో, భక్తితో నిండి ఉంది. నా పశ్చాత్తాపం ఆ ఒక్క తల కోసం. ఆ ఒక్క తల ఉంచి మిగతావి మట్టుబెట్టేవండి, కానీ అలాంటి మార్గం లేదు కాబట్టి నేను అతన్ని చంపాను. కానీ అందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకంటే నేను ఆ ఒక్క తలను తీసేశాను. ఈ సంఘటన మనకేం చెబుతోందంటే, మీ అందరికీ 10 లేదా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అందులో అన్నీ ఉన్నాయి, మీరు గమనించారా? ఒకరోజు మీ తలలో అత్యాశ ఉంటుంది, ఇంకో రోజు అసూయ, ఇంకో రోజు ప్రేమ, ఇంకో రోజు ద్వేషం, మరో రోజు అందం, ఆ మరో రోజు అసహ్యం. అవునా కాదా? లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉంటాయా? మీరు ఒక రోజున అసూయ పడుతూ కనబడితే నేను ఇతను అసూయాపరుడు అంటాను. ఇంకో రోజు మీ అత్యాశను చూస్తే అత్యాశాపరుడు అంటాను. ఇంకో రోజు ద్వేషంతో ఉంటే ఇది ద్వేషం అంటాను. తరువాత కామంతో ఉంటే కామాంధుడు అంటాను. కాదు కాదు కాదు, ఒక్కొక్కరికి 10 లేదా అంతకంటే ఎక్కువ తలలున్నాయి. ఒక్కోసారి ఒక్కో తల పనిచేస్తుంది, కానీ అందరికీ తలుంది. కనీసం ఒక్క తలుంది, ప్రేమో, అందమో, జాలో, కారుణ్యమో,
ఏదో ఒక తలుంది, ఉంది కదా. కానీ మీరు మీ జీవితంలో చేసే పెద్ద తప్పు ఏమిటంటే, ఒక లక్షణాన్ని గమనించి ఖండించటానికి బదులుగా మీరు ఆ వ్యక్తిని తప్పు పడతారు. రాముడు ఇదే చెప్పటానికి ప్రయత్నం చేశాడు. అతను ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, అవి మిగిలిన 9 తల్లు. కానీ ఆ ఒక్క తల విషయంలో మాత్రం నాకు ఎంతో గొప్పదనం కనిపించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తల నేను తీసేయాల్సి వచ్చింది. ఈ ప్రాథమిక సూత్రాన్ని మీరు పాటించాలని నేను అనుకుంటున్నాను. ఆశ్రమంలోనే కాదు, ఎక్కడైనా సరే మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూస్తే మనం దాన్ని మాత్రమే ఖండిద్దాం, అతన్నో ఆమెనో కాదు. మీరు ఈ జ్ఞానాన్ని కనుక ఈ కొత్త సంవత్సరంలో తెచ్చుకుంటే, ఈ ఒక్క జ్ఞానం తెచ్చుకుంటే, ఈ భోగికి మీ సరంజామా మొత్తం పోతుంది. ఇది మీరు ఇతరులకి చేస్తే మీకు అదే జరుగుతుంది. మన ఊరికే నిర్ధారణలు చేసుకోనక్కర్లేదు, నేను ఇలాగా, నేను అలాగా, లేక నేను ఇంతే అంటూ. మీరు కొన్నిసార్లు అలా ఉండుండొచ్చు. కొన్ని సందర్భాల్లో మీరొక దారుణమైన వ్యక్తిగా ఉండుండొచ్చు. కొన్ని సందర్భాల్లో అందంగా వ్యవహరించుండొచ్చు. కొన్నిసార్లు అసహ్యంగా ప్రవర్తించుండొచ్చు. కొన్నిసార్లు మీరు అద్భుతంగా ఉండుండొచ్చు. మీరు అవకాశాలకు బలం చేకూర్చకపోతే, మీ అవకాశాలకు అడ్డొచ్చే వాటిని తీసేయకపోతే, మీరు ఆధ్యాత్మికులు కాలేరు. మిమ్మల్ని ఒక కోతుల కోర్టు జడ్జిగా ఉంచాలి. తను సరిగ్గా లేదు, తను సరిగ్గా లేదు, అతను సరిగ్గా లేడు, ఆవిడ సరిగ్గా లేదు. అది కాక ఇక్కడ కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనకు ఇంకా తెలియదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటారు. అది ముందరే నిర్ణయం చేసుకునే జీవితం. లేకపోతే మీకు ఎదుటివారి గురించి తెలుసుకున్న కొద్దీ ప్రేమ కరుణ పెరగాలి. ఎందుకంటే వాళ్ల సమస్యలు కష్టాలు మీకు తెలుస్తాయి. అతి త్వరలో వాళ్ళు కూడా మీలాంటి పిచ్చి మనుషులే అని మీకు తెలిసిపోతుంది. అవునా? రాముడు ఒక వ్యక్తిని చంపినందుకు తపస్సు చేస్తున్నాడు, తన భార్యను చెరబట్టిన వ్యక్తి కోసం. అతనింకా ఎన్నో భయంకరమైన పనులు చేశాడు. అయినప్పటికీ కూడా రాముడు ఎంతో అందమైన గుణం గల ఆ ఒక్క తల గురించి ఆలోచించాడు. నేను దాన్ని తీసుండకూడదు. ఎంతో వివేకం కలిగిన వ్యక్తి ఆయన. అందుకే ఆయన పూజింపబడుతున్నాడు. బుద్ధి ఉన్న ప్రతి వ్యక్తి, మనం ఒక గులాబీ మొక్కని చూసి గులాబీ మొక్క అంటాం. దానికి ఎక్కువ పూలున్నాయా, ముళ్ళున్నాయా చెప్పండి. ఎక్కువ ముళ్ళే ఉంటాయి, అయినా మనం దాన్ని గులాబీ మొక్క అనే అంటాం. ఎందుకంటే మనం అందాన్ని గుర్తిస్తాం. గులాబీ ఒకటే ఉండొచ్చు, కానీ ముళ్ళు 1000 ఉంటాయి, అయినా మనం దాన్ని గులాబీ మొక్కనే అంటాం. మామిడి చెట్టును చూడండి, ఎక్కువ పళ్ళున్నాయా, ఆకులా? ఆకులే ఎక్కువ, అయినా మనం దాన్ని ఆకుల మొక్క అనం, మామిడి చెట్టునే అంటాం. ఎందుకంటే ఆ పళ్ళలో తీయదనం మనకి తెలుసు. ఆ తీయని అనుభూతితో మొత్తం ఆకులే ఉన్నా ఒక్క మామిడికాయను చూసి ఆహ్ మామిడి చెట్టు అంటాం. ఇదే మనం మనుషుల్లో ఎందుకు చూడలేం? కాస్తంత తీయదనం ఉంటే కొంచెం కూడా తీయదనం లేని మనిషిని ఎవరినైనా చూశారా? మీరు చూశారా? అయితే ఈ పని చేయండి, పొంగల్ లేదా మాట్టు పొంగల్ వచ్చేసరికి మీరు ఏ కోవకు చెందుతారు అన్నదాన్ని బట్టి మీతో పాటు రోజూ ఉండేవాళ్ళందరితోనూ తీయగా వ్యవహరించండి. ఎవరితో అయితే మీరు కాస్త, అంటే భుజాలు రాసుకోవటం కాదు, కొంచెం వారితో కూడా ఇది చేసి చూడండి. మీరు రోజు ఎవరినైతే ఈ చెడ్డవాడు, ఆ చెడ్డావిడ అంటారో, వారిలో ఆ కాస్తంత తీయదనం మీరు గుర్తించగలరేమో చూడండి. ఎందుకంటే ఆ కాస్తంత విషయం మీరు గుర్తించలేకపోతే అది మీలో కూడా ప్రతిబింబించదు. మీరు ఎదుటివారిలో చూసే చెడు లక్షణాలు మీలో ప్రతిబింబిస్తాయి.
దీని అర్థం మీరు అన్నింటినీ గుడ్డిగా ఒప్పుకోవాలని కాదు. మనకు చెట్టుపై ఆకు కనిపిస్తుంది, గులాబీ మొక్కలో ముళ్ళు కనిపిస్తాయి, కానీ మనం ఆ పువ్వుని, పండుని, దీన్నే గుర్తిస్తాం. అదే మనం చేయాల్సింది. కొన్ని నెలల్లో రాముడి పుట్టినరోజు కూడా రాబోతోంది. ఇది జరిగేలా చూద్దాం.